हाय फ्रेंड्स वेलकम टू जिटनाइन न्यूज़ तेलंगाना प्रभुत्वं मन राष्ट्रंलो आसरा पेंशन्लनु मल्ली अप्लाई चेसुकोमनि नोटिफिकेशन इच्चिंदि 57 संवत्सराल पैबडिन एवरैना सरे आसरा पेंशन की अर्हुलु अनि चेप्पेसि अप्लाई चेसुकोंडि अनि चेप्पेसि नोटिफिकेशन इच्चिन संगति मनकु तेलुसे अयिते मी सेवालो ई सेवालो एल्लि अप्लाई चेसुकोवालनि चेप्पेसि नोटिफिकेशन क्लियर चेप्पारु अंदुलो आधार कार्ड वोटर आईडी रेशन कार्ड फोटो बैंक डीटेल्स इंते ई विवरालतोने आसरा पेंशन बायोमेट्रिक विधानंतो अप्लिकेशन चेसुकोवालनि चेप्पेसि क्लियर गा तेलंगाणा प्रभुत्वं नोटिफिकेशन इच्चिंदि अयिते ई सर्कुलर जारी चेसिनप्पटि नुंचि मी सेवा चुट्टू पै 57 సంవత్సరాలు పైబడిన వ్యక్తులందరూ మహిళలే గాని పురుషులే గాని వెళ్తున్నారు అయితే వారికి కలుగుతున్న అనుమానాలపై ఇప్పుడు క్లుప్తంగా వివరిస్తాను ఇన్కమ్ సర్టిఫికెట్ అవసరం లేదు ఎవరికైతే రేషన్ కార్డ్ ఉందో వారికి ఇన్కమ్ సర్టిఫికెట్ అవసరం లేదు మీకు రేషన్ కార్డ్ ఉంటే మీరు 2 లక్షల లోపు ఇన్కమ్ ఉన్న వారికే రేషన్ కార్డ్ ఇస్తారు కాబట్టి జారీ చేస్తారు కాబట్టి రేషన్ కార్డ్ ఉంటే మీకు ఇన్కమ్ ప్రూఫ్ అవసరం లేదు ఎవరికైతే రేషన్ కార్డ్ లేదో వారు ఇన్కమ్ సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది మరియు ఎవరికైతే ఆధార్ కార్డ్ లో మరియు ఓటర్ ఐడి కార్డ్ లో డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఉన్నట్టైతే ఓటర్ ఐడి మొదటి డాక్యుమెంట్ గా పరిగణిస్తున్నందున ఓటర్ ఐడిలో పూర్తి డేట్ ఆఫ్ బర్త్ లేకపోవడం కేవలం సంవత్సరం మాత్రమే ఉండడం దాన్ని ఎలా పరిగణిస్తారంటే జనవరి 1 1వ తారీఖు 1వ నెల ఆ సంవత్సరం ఇలా పరిగణిస్తారు అనవసరంగా దాంట్లో పూర్తి డేట్ ఆఫ్ బర్త్ లేదని చెప్పేసి మీరు కరెక్షన్ కి వెళ్తే మీ ఓటర్ ఐడి ఇప్పుడే అప్డేట్ అవ్వదు ఆ లోపు 30 తారీఖు ఏదైతే ఉందో ఆ లోపు టైం అయిపోతుంది ఇది ఆధార్ కార్డ్ లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ప్రింట్ అవ్వాలి అంటే టైం పడుతుంది కావున జనవరి 1 1వ తారీఖు ఆ సంవత్సరం ఆ డేట్ ని పరిగణిస్తారు ఆ డేట్స్ తో మీరు అప్లై చేసుకోగలరు ఎవరకైతే రేషన్ కార్డ్ లేదో వారు ఇన్కమ్ సర్టిఫికెట్ అప్లై చేసుకొని ఇన్కమ్ సర్టిఫికెట్ 5 వర్కింగ్ డేస్ గాని 6 వర్కింగ్ డేస్ గాని దాని తర్వాత మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఇన్కమ్ సర్టిఫికెట్ వస్తుంది వచ్చిన తర్వాత ఇమిడియట్లీ ఆసరా పెన్షన్ అప్లై చేసుకోవచ్చు సో ఇది దీని కోసం మీరు అయోమయానికి గురై అందరూ ఆధార్ కార్డ్ కరెక్షన్ చేసుకుంటున్నారు ఆధార్ కార్డ్ కరెక్షన్ చేయాల్సిన అవసరం లేదు ఆధార్ కార్డ్ లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్ చేయాల్సిన అవసరం లేదు మీకు ఓటర్ ఐడిలో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ తోనే ఓటర్ ఐడి మొదటి డాక్యుమెంట్ గా పరిగణిస్తున్నారు కాబట్టి ఓటర్ ఐడిలో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ని మీరు సరిచేసుకుంటే సరిపోతుంది తో ఇప్పుడు ఏదైనా కరెక్షన్ ఉంటే ఎంఆర్ఓ గారితో ఒక డాక్యుమెంట్ ఏదైతే కరెక్షన్ కి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్ కి సంబంధించిన లెటర్ రాసుకొని వచ్చి వారి అథెంటికేషన్ తోని వారి అప్రూవల్ తోని మీరు అప్లై చేసుకోవచ్చు అంతే తప్ప ఆధార్ కార్డ్ చేంజ్ చేసుకొని దాంతో పాటు ఓటర్ ఐడి చేంజ్ చేసుకొని మీరు అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే అది పొరపాటు ఎవరైతే 57 సంవత్సరాల కంటే ఒక సంవత్సరం తక్కువ 2 సంవత్సరాలు తక్కువ ఉన్న వాళ్ళు అనవసరంగా అతి ఉత్సాహానికి వెళ్లి మీరు మళ్ళీ వాటిని కరెక్షన్ చేసి 57 సంవత్సరాలకు మనం అప్లై చేసుకుంటామని చెప్పేసి మీరు భావిస్తే అది తప్పు మీరు ఇప్పుడు కరెక్షన్ చేస్తున్న ఆధార్ కార్డు అప్డేట్ అవ్వదు అప్డేట్ అవడానికి మినిమం వారం రోజులు పడుతుంది ఆ మీ ఆధార్ కార్డు లో ఉన్న కరెక్షన్ చేయించుకోవాలంటే మళ్ళీ సపోర్టెడ్ డాక్యుమెంట్ అవసరం ఒకవేళ 10th క్లాస్ కాని చదివి ఉన్నట్లయితే ఆ మెట్రిక్యులేషన్ ఏదైతే 10th క్లాస్ సర్టిఫికెట్ తోని మీకు కరెక్షన్ అయిపోద్ది కానీ ఏమీ చదువుకొని అన్ఎడ్యుకేటెడ్ ఉన్న వాళ్ళకు వారికి ఇంకో డాక్యుమెంట్ ఉండదు మళ్ళీ ఎవరైతే ఎంఆర్ఓ ఆఫీసర్ తోని రాయించుకున్న డాక్యుమెంట్ తోనే మీరు ముందుకు వెళ్ళాల్సి వస్తుంది సో ఇలా మీరు ముందుకు వెళ్ళాలంటే టైం పడుతుంది ఈ అతి ఉత్సాహానికి వెళ్ళకుండా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకొని
పెన్షన్ పొందగలరని జీట్ 9 న్యూస్ తరపున మీకు పూర్తి వివరాలు తెలియజేస్తున్నాను. థాంక్యూ, కీప్ వాచింగ్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థాంక్యూ వెరీ మచ్.